నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం దేవమ్మచెరువు గ్రామంలోని కోదండ రామస్వామి ఆలయంలో సీతాసమేత రాములవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు కనులారా తిలకించారు. నూతన వధువరులైన శ్రీరామచంద్రమూర్తుల దర్శనంతో భక్తులు పులకించారు. కళ్యాణ వేడుకల్లో భాగంగా సీతారామచంద్రస్వామి వార్లను పండితులు శోభయమానంగా అలంకరించారు. రాములవారి కళ్యాణ వేడుకతో గ్రామమంతా రామనామ స్మరణతో మారుమోగింది. స్వామివారి వివాహ వేడుకలకు హాజరైన భక్తులకు వడపప్పు, పానకాల్ని ప్రసాదంగా ఆలయ నిర్వాహకులు అందించారు. మాంగళ్యం తంతునామీనాక్షణ హేతునా కంటే పద్మాక్షణ గతాంగళ్యం తంతునామీనా పదుక్షణ హేతునా కంటే పద్మాక్షణ గతాంగతం స్వామివారికి యజ్ఞాభిధాన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్న యజ్ఞాభిధానికి నమస్కారం. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకరెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంతరెడ్డి గారికి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి కాపు నాయకురాలు కావలి. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి.